السلام علیکم ناظرین، میں سید فرخان حسامی نیوز میں آپ کا خیر مقدم کرتا ہوں. آئیے دیکھتے ہیں یہ خبر. ریاست تلنگانہ کا بجٹ 2019-20 آج اسمبلی میں پیش کیا گیا. وزیر اعلیٰ جناب کیسیا نے بجٹ پیش کرتے ہوئے ساری تفصیلات سے آگاہی دی اور اس بات کی تصدیق بھی کی کہ ملک بھر میں معاشی سست روی کے باوجود تلنگانہ حکومت اپنی تمام فلاحی منصوبوں کو جاری رکھے گی. وزیر اعلیٰ نے اسمبلی میں یہ بھی کہا کہ ہماری حکومت کے ذریعے نافذ کی جانے والی تمام سکیموں اور پروگراموں میں کوئی تبدیلی نہیں کی جائے گی. انہوں نے مزید کہا کہ حکومت نے جو انتخابی وعدے کیے ہیں ان میں سے ہر ایک کو پورا کیا جائے گا. وزیر اعلیٰ نے خطاب ختم کرنے کے بعد ایوان کو ملتوی کر دیا گیا. میں محمد ہارون، حسامی نیوز. To present the annual financial statement budget for the financial year 2019-2020. Speaker sir, I beg to present the annual financial statement budget for the year 2019-2020. గౌరవ అధ్యక్ష, 2014 జూన్లో నూతన రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ 5 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే అద్భుతమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి నిర్దిష్టమైన ప్రాతిపదికలు ఏవీ లేనప్పటికీ స్థూల అంచనాలతో రాష్ట్ర ప్రయాణం ప్రారంభమైంది. గడచిన 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన వినూత్న ప్రజోపయోగ పథకాలెన్నో యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా సగర్వంగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాది నెలకు 6,247 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలిగే పరిస్థితులు మన రాష్ట్రంలో నెలకొని ఉండేవి. 5 ఏళ్ల తర్వాత నెలకు 11,305 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 సంవత్సరాలలో స్థిర ధరల వద్ద రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జీఎస్డిపి సగటు వృద్ధి రేటు కేవలం 4.2% ఉండేది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర జీఎస్డిపి వృద్ధి రేటు 2.5 రెట్లకు పైగా పెరిగి 10.5% నమోదయ్యింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో చివరి ఆర్థిక సంవత్సరమైన 2013-14 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి తెలంగాణలో స్థూల రాష్ట్రీయ దేశీయోత్పత్తి జీఎస్డిపి విలువ ప్రస్తుత ధరల వద్ద 451,580 కోట్ల రూపాయలు ఉండేది. 5 ఏళ్లలో రాష్ట్ర సంపద దాదాపు రెట్టింపు అయ్యింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర సంపద విలువ 865,688 కోట్ల రూపాయలుగా నమోదు కావడం స్వరాష్ట్రంగా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎంత దృఢంగా మారిందో తేల్చి చెబుతున్నది. రాష్ట్రాభివృద్ధి కోసం ఆస్తుల కల్పన కోసం వెచ్చించే మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఎక్కడో అట్టడుగున ఉండే తెలంగాణ నేడు దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని సగర్వంగా ప్రకటిస్తున్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మూలధన వ్యయం మొత్తం వ్యయంలో కేవలం 11.2% మాత్రమే ఉండేది. నిధుల వినియోగంలో ఎదురైన వివక్ష కారణంగా సమైక్య రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడి వ్యయంలో తెలంగాణకు దక్కిన వాటా మరింత తక్కువగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల మూలధన వ్యయం క్రమంగా పెరుగుతూ వచ్చింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో 16.9% మూలధన వ్యయంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందువరుసన నిలిచింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మూలధన వ్యయం కేవలం 12.89% అయితే దేశంలోని అన్ని జనరల్ కేటగిరీ రాష్ట్రాల సగటు మూలధన వ్యయం 14.2% మాత్రమే అని గమనించాలని కోరుతున్నాను.
సమైక్య పాలన చివరి 10 సంవత్సరాలు మూలధన వ్యయం కింద తెలంగాణ ప్రాంతంలో 54,052 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేవలం 5 ఏళ్లలోనే 1,03,551 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రజోపయోగ కార్యక్రమాల కోసం వెచ్చించింది. కేవలం బడ్జెట్ నిధులే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమీకరించిన నిధుల్లో 65,616 కోట్ల రూపాయలను మూలధన వ్యయంగా వినియోగించడం జరిగింది. అంటే గడిచిన 5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొత్తం మూలధన వ్యయం 1,65,167 కోట్ల రూపాయలు. సమైక్య రాష్ట్రంలో అభివృద్ది పనుల కోసం సగటున 7,05,400 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 7 సగటున 33,833 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రాభివృద్ది కోసం నిధులు ఖర్చు పెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిబద్ధత ఉందో 6 రెట్లు పెరిగిన పెట్టుబడి వ్యయమే నిరూపిస్తున్నది. అన్ని రంగాల్లో సాధిస్తున్న అభివృద్ది ఫలితంగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం 21.49% సగటు ఆదాయ వృద్ధి రేటు సాధించి దేశంలోనే నంబర్1గా నిలిచింది. ఈ ఆర్థిక గణాంకాలన్నీ భారత కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిర్ధారించి అధికారికంగా ప్రకటించిన వివరాలు. ఈ లెక్కలనే గత 5 ఏళ్లుగా శాసనసభకు సమర్పించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులందరికీ ఈ విషయం తెలుసు. ప్రభుత్వం అవలంబిస్తున్న సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ, పడుతరమైన ఆర్థిక క్రమశిక్షణ వల్ల విద్యుత్ రంగంలో చేపట్టిన చర్యల కారణంగా అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగడం వల్ల టీఎస్ ఐపాస్ లాంటి ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానం ఫలితంగా